జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మీ మీద ఆరోపణలు చాలానే వినిపిస్తున్నాయి ప్రతిపక్షం నుంచి. టార్గెట్ రాజకీయాలు లేదంటే రౌడీ రాజకీయాలు రాయలసీమ రాజకీయాలు చేస్తుంది వైసీపీ ప్రభుత్వం అనేది. ఎప్పుడైతే అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ తర్వాత, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అరెస్ట్ తర్వాత, కొల్లు రవీంద్ర గారు అరెస్ట్ తర్వాత, ఇప్పుడు నెక్స్ట్ ఒక మాజీ మంత్రిని టార్గెట్ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది. ఎవరా మంత్రి? పుష్కర్ ఘాట్ పనులకు సంబంధించి నాలుగేళ్ల క్రితం ఎప్పుడో జరిగిన దాన్ని ఇప్పుడు తవ్వి తీసి ఇప్పుడు దేవినేని ఉమాని టార్గెట్ చేస్తూ వైసీపీ రాజకీయాలు చేస్తుంది అనేది ఇప్పుడు ప్రధాన మీడియాల్లో వస్తున్న కథనాలు. దీన్ని ఎలా చూడాలి? నిజమని అనుకోవాలా? క్లారిటీ ఇవ్వండి. యా, ముందుగా పీడీటీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. ఒకటి, శేఖర్ గారు, మేము ముందే చెప్పాం 2014 నుంచి 2019 దాకా అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని మొత్తాన్ని మేము బయటికి తీస్తామని చెప్పి మేము ఎన్నికల కంటే ముందే చెప్పాం. మా నాయకుడు పలు మీటింగుల్లో కూడా నేను అధికారంలోకి వస్తే మీ అందరి సహకారం కావాలి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో లక్షలాది కోట్ల రూపాయల అవినీతి జరిగింది, దాన్ని ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చినాక వెలికి తీస్తామని చెప్పాం. దాంట్లో భాగంగానే మేము ఏదైతే దానికి సంబంధించిన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత దానికి సంబంధించి కొన్ని ఏదైతే రాజధాని భూములకు సంబంధించిన విషయాలు కావచ్చు, చంద్రన్న తోఫాలకు సంబంధించి, అదేవిధంగా మీరు చూసుకుంటా ఉంటే ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు గారి పాత్ర, దాని తర్వాత ఏదైతే మొన్న మేము సిబిఐ కూడా ఈ నారా లోకేష్ గారికి సంబంధించినటువంటి వ్యవహారం, ఏపీ ఫైబర్ గ్రిడ్ గురించి, వీటన్నిటి గురించి కూడా వన్ బై వన్ ఈరోజు బయటకు వస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మరొక కుంభకోణం, అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పుష్కరాలు, అంటే గోదావరి పుష్కరాలు జరిగినాయి, కృష్ణా పుష్కరాలు జరిగినాయి, రెండు పుష్కరాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. నామినేషన్ పద్ధతులను వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులకు వాళ్ళ వర్కులు కట్టబెట్టి అక్కడ నాణ్యత కూడా లేకుండా ఇష్టానురీతిగా డబ్బులు దోచేశారనేది ప్రధానంగా మేము ఆ రోజే చెప్పాం. దానికి సంబంధించి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వన్ బై వన్ దానికి సంబంధించి విచారణ చూస్తూ ఉంటే ఒక్కొక్కటి అంశాలు ఈరోజు వెలుగులోకి వస్తా ఉన్నాయి. దానికి సంబంధించి మీరు ప్రధానంగా చూస్తే మీ కృష్ణా పుష్కరాలు 2016 ఆగస్టు 12 ప్రారంభమై అదే నెల ఆగస్టు 23 ముగిసినటువంటి పుష్కరాల కోసం ఏదైతే కృష్ణా జిల్లాకి సంబంధించి ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉన్నటువంటి దుర్గా ఘాటు, పవిత్ర సంగమం ఘాట్లు, కృష్ణానది దిగువన ఉన్నటువంటి ఈ కృష్ణవేణి ఘాటు, అదేవిధంగా పద్మావతి ఘాట్లను నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించినప్పుడు టెండర్లతో నిమిత్తం లేకుండా కేవలం దేవినేని ఉమా నోటి మాటతో నామినేషన్ విధానంలో కాంట్రాక్టులు అప్పగించి పనులు కూడా పూర్తి చేయకుండానే బిల్లులు చేసేసి దానికి సంబంధించి పెద్ద ఎత్తున దోచేసుకున్నది ఆ రోజు వెలుగులోకి వచ్చినట్టు అంశం. దానికి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి పూర్తిగా విచారణ జరపని, కొంతమంది అధికారులు దానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఈరోజు అభియోగాలు నమోదైనాయి, దానికి విచారణకి హాజరు కావాలని చెప్పి కూడా ఈరోజు విచారణ అధికారిగా ఉన్నటువంటి ఆర్పి సిసోడియా గారు పిలవటం జరిగింది. ఇది ఒక్కటే కాదు, ఎందుకంటే ఈరోజు మనం చూస్తే గోదావరి పుష్కరాల్లో కూడా, ఇది కేవలం మనం కృష్ణా పుష్కరాల గురించి మాట్లాడాం, గోదావరి పుష్కరాల్లో హలోజన్ బల్బుల ముసుగులో 171 కోట్ల రూపాయలు గోల్మాల్ అయిందని చెప్పి ఆ రోజే ఏదైతే ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆరోపించడం, దానికి సంబంధించి అవి కొనుగోలు చేసి పూర్తిగా మాయం చేశారు, ఒక్కొక్క ల్యాంపుకు 824 రూపాయలు చొప్పున 654 ల్యాంపులు కొని వాటి విలువ 5.5 లక్షలు, అట్లానే 500 వాట్స్ హలోజన్ ల్యాంపులు ఒక్కొక్కటి 585 రూపాయలు చొప్పున కొని 534 కొనుగోలు చేశామని, వీటి విలువ 3.5 లక్షలని అధికారులు చెప్పడం, లేబర్ ఛార్జీల పేర్లతో రికార్డుల్లో చూపించిన షాపులన్నీ అద్దెకిచ్చే పరిస్థితి లేదని, అవన్నీ నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని, ఇలా పూర్తిగా దానికి సంబంధించి ఒక్కొక్క అంశం ఈరోజు బయటకు వస్తా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఈ ఒక్కటి కదండి, ఒక్క దేవినేనోమో లేదంటే ఒక అచ్చెన్నాయుడో లేదంటే ఒక కొల్లు రవీంద్రో లేదంటే ఒక జేసీ దివాకర్ రెడ్డో కాదు, ఆ రోజు ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్న ప్రతి ఒక్క మంత్రి అవినీతికి పాల్పడ్డారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. దానికి సంబంధించి ఈరోజు పూర్తిగా విచారణకు వస్తాయి. ఇంకా మీరు అన్నట్టుగా దేవినేనోమా గురించి ఇంకా చాలా చెప్పాలి మనం. దేవినేనోమా అనే అతను ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి పోలవరం ప్రాజెక్టుని కనీసం 50% కూడా కంప్లీట్ చేయకుండా పోలవరం విహారయాత్రల పేరుతో ఎంత దారుణమైన దోపిడీ చేశారంటే కడుపుకి అన్నం తినేవాడెవడు కూడా ఇటువంటి దోపిడీ కార్యక్రమాలు చేయడు. 2016 7 జీవోలు, 2017 5 జీవోలు, 2018 5 జీవోలు, మొత్తం 9 జీవోలతో 331,69,32,000 రూపాయలని అడ్డగోలుగా డ్రా చేసేసి ఇంకా 71 కోట్ల రూపాయలు ఇంకా రావాలి, రిలీజ్ చేయాల్సిన అమౌంట్ కూడా ఆ రోజు 2018లో ఉందంటే దాదాపుగా 402 కోట్ల రూపాయలు కేవలం పోలవరం
విహారయాత్రల పేరుతో. దాంట్లో కేవలం 100 కోట్ల రూపాయలు దేవినేని ఉమా నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించినటువంటి మైలవరం నియోజకవర్గం నుంచి 100,000 మందిని పోలవరం విహారయాత్రకు తీసుకెళ్లామని చెప్పి వాళ్ళు రికార్డులో చూపించి దోచేసుకున్నారంటే అసలు ఇలా దోపిడీకి అంతు లేకుండా ఏ విధంగా అద్దు అదుపు లేకుండా దోచేశారంటానికి ఇది ఒక నిదర్శనం. ఖచ్చితంగా అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరిని, అది అధికారి అయినా సరే, మాజీ మంత్రి అయినా సరే, మాజీ ముఖ్యమంత్రి అయినా సరే, మాజీ ముఖ్యమంత్రి కొడుకైనా సరే, ఎవరున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే పని లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈరోజు అవినీతికి ఎవరు పాల్పడినా వాళ్ళంటే ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తి లేదు. దానిలో భాగమే ఈ కృష్ణా పుష్కరాలు కావచ్చు, ఇంకా మిగిలిన ఏదైతే ఇప్పుడు వస్తుంది, ఇంకా ఇంకొక కుంభకోణం కూడా ఈరోజు 2 రోజుల్లో మీకు పూర్తిగా ఆధారాలతో సహా రాబోతా ఉంది, దాని మీద విచారణ జరుగుతూ ఉంది. ఏదైతే అచ్చెన్నాయుడు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి మరో మంత్రిశాఖ ఆప్కోకు సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున ఆప్కో చైర్మన్ గా, కడప జిల్లాకు సంబంధించినటువంటి గుజ్జల శ్రీనివాస నేతను ఆప్కో చైర్మన్ గా ఉండి ఏ విధంగా 100,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు, లేనివి ఉన్నట్టుగా చూపించి ఏ విధంగా దోచేసుకున్నారనే దానికి సంబంధించి ఆ గుజ్జల శ్రీనివాసరావు ఇంట్లో వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా మొత్తం సోదాలు జరిగితే పెద్ద ఎత్తున ఈరోజు కొన్ని కేజీల బంగారం, కొన్ని కోట్ల రూపాయల నగదు, అక్రమ లావాదేవీ ఇవన్నీ కూడా బయటకు రావడం జరిగింది. సో ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదని మాత్రం చెప్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.